వాటికి వివరాలు చూసుకుంటే బీజేపీపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, విషప్రచారం చేసే వారి సంగతి పార్టీ చూసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. త్వరలో 20,000 మందితో క్షేత్రస్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ను కుక్కటి వేళ్లతో పెకలిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. ఉద్యోగులకు వేతనాలకు కూడా డబ్బులు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తారనేది దేవుడరుగు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయటం కష్టంగా కనిపిస్తుందని, అందుకే రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఇబ్బందికరంగా మారిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ పేరుతో జరగబోతున్నాయన్నారు. ఏ సంస్థ సర్వే చేసినా 80% పైగా ప్రజలు మోదీనే తిరిగి కోరుకుంటున్నారన్నారు. మోదీ లేని భారత్ని ప్రస్తుతం ఎవరూ ఊహించుకోవడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ 8 నుంచి 12 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ 3 స్థానానికి పడిపోతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనపు నిధులు తెస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎన్డీఏ 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సొంతంగా 350 స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.